నమస్కారం అండి ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అంటే ఆశ్వీయజుద్ధ పాడ్యం ఈ రోజు ఏ అలంకరణ చేస్తారు ఏ రూపంగా దాలుస్తుంది అమ్మవారు అలానే ఏ జపము నామము చదువుకుంటే మంచిది ప్రసాదం ఏం చేసి పెట్టాలి అమ్మవారికి అనేవన్నీ చెప్తాను లాస్ట్ దాకా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ముందుగా ఇవాళ అమ్మవారి రూపము దేవిగా అలంకరిస్తారు దేవి అలంకరణ బాలా సుందరి రూపం అన్నమాట సో త్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తారు అమ్మవారు అదే విజయవాడలో దుర్గాదేవిని శ్రీ స్వర్ణ కవచ అలంకారకృత దుర్గాదేవిగా పిలుస్తారు ఇవాళ సో ఇవాళ కొన్ని చదువుకోవాల్సిన మంత్రాలు జపాలు ఉన్నాయి మనం పెద్ద పెద్ద పూజలేమీ చెయ్య లేకపోయినా కూడా ఈ చిన్ని మంత్రాలు చదువుకుంటే చాలా మంచిది అనమాట అవేంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా మంత్రం వచ్చేసి ఇదిగోండి నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరం శైలపుత్రం యశస్విని ఈ మంత్రం చదువుకోండి లేదా ఇక్కడ కనిపించే జపము నూటెనిమిది సార్లు ఓం హ్రీం శ్రీం శైలపుత్రి దుర్గాయ నమ ఇది నూటెనిమిది సార్లు జపం చేసుకున్న చాలా మంచిది ఇవాళ అలానే ఇవాల్ ఇవాళ ప్రసాదంగా పెట్టుకునే నైవేద్యము కట్టె పొంగల్ అనమాట సో మనము ఇవాళ అమ్మవారికి కట్టె పొంగల్ చేసుకొని చాలా భక్తితో ప్రసాదంగా పెట్టాలి ఇలా మనం పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా మన చేతిలో ఉన్నాయి చదువుకొని అమ్మవారికి ప్రసాదాలు అలంకరణలు చేసుకుంటే చాలా మంచిది తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణలు అలానే ప్రసాదాలు చదువుకోవాల్సిన మంత్రాలు అన్ని వివరంగా చెప్తాను మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటంతో పాటు మీ సూచనలు సలహాలు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు